भगवद्गीते भवद्वेषिणी। प्रिय भगवद्बंधुलारा, భగవద్గీతలో 4వ అధ్యాయంలో 39వ శ్లోకంలో శాంతి ఎలా లభిస్తుంది మనిషికి అనే విషయాన్ని శ్రీకృష్ణుడు చర్చిస్తాడు. శాంతి రెండు రకాలు. ఒకటి, బాహిరమైనటువంటి ప్రవృత్తుల నుంచి విరమించడం. రెండు, లభించవలసినటువంటి ఆత్మతత్వాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని పొందడం. బాహ్యమైనటువంటి విషయాల నుంచి విరమించవచ్చు. తలుపులు వేసేసుకుని కూర్చుంటే ఇంకా లోపల ఎవ్వరూ లేకుండా అది బాహ్య ప్రవృత్తుల నుంచి ఒక రకమైనటువంటి విరామం. కానీ దాన్ని మనం శాంతి అని అనం. శాంతి అనంటే మానసికమైనటువంటి ఉద్రేకములు లేకుండా ఉండేటటువంటి స్థితి అని అంటామన్నమాట. ఈ మానసికమైనటువంటి ఉద్రేకాలు లేకుండా ఉన్నప్పటికీ కూడా తెలియవలసినటువంటి విషయం కనుక తెలియకపోతే వీడికి లోపల ఏమీ లేని ఒక శూన్య స్థితి ఏర్పడుతుంది. దానివల్ల ఆనందం అనేది ఇప్పుడు లభించదు. శాంతికి పర్యవసానం ఆనందం కదా కావాలి. ఆ ఆనందం లభించాలంటే మనిషికి కావలసినటువంటిది తానెవరు, తనని ఈ రకమైనటువంటి స్థితిలో నిలిపేది ఎవరు అనేటటువంటి విషయాలకి సంబంధించిన జ్ఞానం కలగాలి. అది ఎవరికి కలుగుతుంది, దాన్ని ఏమంటారు, దానికి ఈ 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జ్ఞానము అని పేరు పెట్టాడు. ఇది ఆత్మ తత్వ జ్ఞానానికి సంబంధించింది అన్నమాట ఈ అధ్యాయం. ఆ ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలి. ఇది గురువు ద్వారా ఉపదేశంగా లభించాల్సిందే తప్ప మరో రకంగా లభించేది కాదు అని మనకి చెప్తున్నాడు. అయితే గురువు ఉపదేశం చేస్తారు, అంత మాత్రం చేత అది ఫలించేస్తుందా? ఉపదేశం చేసినటువంటి గురువు చాలా గొప్పవారు, వారు ఉపదేశం చేసినటువంటి విషయం కూడా చాలా గొప్పదే. ఫలిస్తుందా వెంటనే? ఫలించదు అని అర్జునుడి విషయంలోనే మనకి అది నిరూపించబడింది. ఉపదేశం చేయకముందు అర్జునుడు కాకరకాయ కాకరకాయ అనేవాడు, ఉపదేశం పొందాక కీకరకాయలోకి దిగాడు మన వాడన్నమాట. చదవకముందు బుద్ధిగానే ఉండేవాడు, చదివిన తర్వాత పాడైపోయాడు. కొంతమంది వైద్యుల దగ్గరికి పాపం ఏదైనా వైద్యం కోసం వెళుతూ ఉంటారు రోగులు. వెళ్ళకముందు ఏదో కాస్త తట్టుకోగలిగే స్థితి ఉండేది, వెళ్ళిన తర్వాత మరింకా హోప్లెస్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. కంటి విషయంలో కొంతమంది రోగులు మాకు తెలుసును, మొట్టమొదటి ఏదో కాస్త మసక మసగ్గా కనిపిస్తోంది అని ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటే తర్వాత పూర్తిగా కనిపించడం మానేసి ఇంకా చూడాల్సిన అవసరమే లేకుండా అయిపోయింది అన్నమాట. మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా ఇలాగా చేసుకునేటువంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారన్నమాట. అంటే కేవలం విద్య గొప్పది, ఆ మంత్రం గొప్పది, మంత్రాన్ని అందించినటువంటి గురువు గొప్పవాడు అయినంత మాత్రం చేత అది చాలదు. తాను కూడా దాని విషయంలో సాధించాల్సింది ఏదో కొంత ఉంటుంది. అది ఏమిటి అనే దాన్ని శ్రీకృష్ణుడు 4వ అధ్యాయంలో ఉపదేశం చేస్తాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. అచిరేణ అధిగచ్చతి, వెంటనే పొందుతాడు. గతంలో క్రిందటి శ్లోకంలో స్వామి చెబుతూ కాలేన ఆత్మని విందతి అన్నాడాయన. ఎప్పటికో కలుగుతుందయా అన్నాడాయన. కలగాల్సినటువంటి ఆత్మతత్వ జ్ఞానం ఎప్పటికి కలుగుతుంది అని అడిగాడాయన. ఎప్పటికో కలుగుతుందిలే అన్నాడు. తత్ యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. కర్మనిష్ట కనుక నువ్వు కలిగి ఉన్నట్టయితే ఇవంతకాలం చేయగా 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 ఎప్పటికో కలుగుతుందిలే అని వదిలిపెట్టాడు. దాంతో పాపం అర్జునుడు కాస్త భయపడిపోయాడు. ఇప్పుడు ఏదో వెంటనే కలిగేస్తే నాకు ఆనందం అని నేను అనుకుంటుంటే ఎప్పటికో కలుగుతుందంటే అప్పటిదాకా ఏంటవుతాను కనుక అప్పుడెప్పుడో కలిగేదానికి ఇప్పటి నుంచి నేను ఎందుకు చేయాలి? ఇదంతా వ్యర్థమైనటువంటి సాధనేమో. కాక అంత సాధన చేసే అవకాశం లేకపోతే అది నాకు ఫలించదో ఏమిటో, ఫలించినప్పుడు వినడం కూడా వ్యర్థం కదా అనే స్థితిలో ఉన్నటువంటి అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తున్నాడు. జ్ఞానం లభించడం కోసం ఎక్కువ శ్రమ అక్కర్లేదయా, కలగవలసినవి మూడే. ఏమిటవి?
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, తత్పరః లభతే జ్ఞానం, సంయతేంద్రియః లభతే జ్ఞానం. ఈ ముగ్గురికి కూడా తప్పకుండా కలుగుతుంది. ఒకదాని తర్వాత ఇవన్నీ కూడా క్రమంగా లభించేటటువంటి మానసిక పక్వతలు. అందులో మొట్టమొదటిది ఏది? శ్రద్ధ. ఏమిటి శ్రద్ధ అంటే? ఏ విషయాన్నైతే మనం పొందాలి అని అనుకుంటామో, ఇది నేను విడిచిపెట్టి ఉండలేను అనేటటువంటి ఒక రుచి దాని ఎందు ముందర ప్రేమ ఏర్పడాలి. దాన్ని రుచి అని అంటాం. అది మంచిది అని తెలిసింది, ఆ విషయాన్ని వీడు ఇష్టపడతాడు, కానీ ఆ విషయాన్ని ఇప్పుడు నేను కనుక పొందకపోతే మరి ఉండలేననిపించేటటువంటి ఆ త్వరాతిశయం వీళ్ళు కలగాలి. ఆ రుచితో కూడుకున్నటువంటి త్వరకి శ్రద్ధ అని పేరన్నమాట. అంటే ఆ వస్తువులో ఉండేటటువంటి గొప్పతనం తెలిసి, దాన్ని పొందితే తన కలిగే ఆనందం తెలిసి, ఇప్పుడే పొందాలి అని అనిపించాలన్నమాట, దాన్ని శ్రద్ధ అంటారు. ఈ శ్రద్ధ ఒక్కటి ఉన్నట్టయితే మిగతావన్నీ దాన్ని అనువర్తించి వస్తాయి. ఇది ఒక్కటి లేకపోతే మిగతా ఎన్ని ఉన్నప్పటికీ, అవి ఎంత గొప్పవైనప్పటికీ కూడా అవన్నీ ఎందుకు విడిగి పనికిరానే పనికిరావు అని అన్నమాట. శ్రీకృష్ణుడి విషయంలో అలాంటి శ్రద్ధ కలిగినటువంటి ఆ గోపీ జనం మనకి నందవ్రజంలో కనిపిస్తారు. ఆ శ్రద్ధ ఉన్నవారు వెంటనే భగవంతుని పొంది తీరుతారన్నమాట. స్వామి చెప్తున్నాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో ఆ శ్రద్ధ జ్ఞానాన్ని లోపల నిలిచేటట్టు చేస్తుంది. శ్రద్ధ లేనప్పుడు ఏమైనా ఉపదేశం చేసినా ఆకాశంలో మనకి ఒక్కసారి మేఘాలు బాగా ఆవరించి ఉండేటప్పుడు మెరుపులు మెరిస్తే ఎట్లాగైతే ఆకాశం అంతా ఒక్కసారి కాంతవంతమైనట్టు అయిపోయి మరుక్షణంలో మనకి ఏమీ కనిపించదు. ఇంకా మొదట కాస్త చీకట్లో కొద్ది కొద్ది కనిపిస్తూనే ఉండుంటాయి, కానీ ఒక్కసారి మెరుపు వచ్చిన తర్వాత మొదటిసారి కనిపించే వాటికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా మనకి లేకుండా పోతుంది. అంటే అంత వెలుతురు వచ్చి హఠాత్తుగా మాయమైపోతుంది అన్నమాట. అలాగే మనలో కనుక శ్రద్ధ లేకపోతే, అంత త్వర అతిశయం కనుక లేకపోయినట్టయితే, గురువు చేసిన ఉపదేశం వల్ల అబ్బో నాకంతా తెలిసిపోయింది అని అనుకుంటాడు, కానీ లోపల ఏమైనా కాస్త తెరిచి చూస్తే ఒక అక్షరం ముక్క లేకుండా మనకి ఫ్లాపీ, ఖాళీ ఫ్లాపీ కనిపిస్తుంది అన్నమాట. మరి ఏం ఉండదు అక్కడ, అంతా ఏం లేని శూన్యం అయిపోతుంది. అంచేత శ్రద్ధ మొట్టమొదట ఉండాల్సింది. దాని తర్వాత తత్పరః, రెండవది శ్రద్ధ ఉంది కానీ ఆ శ్రద్ధతోటి తను ఇతర విషయాల మీదకి వెళ్లకుండా దాని ఎందే పొందాలని కృషి కూడా చేయాలి. నాకు నిజంగా అదంటే చాలా ఇష్టం అండి, ఆ వస్తువు నేను పొందకపోతే ఉండలేనండి, కానీ వచ్చినప్పుడు చూస్తానండి అంటాడు. వస్తే రాని, రాకపోతే పోనీ అనేటటువంటి స్థితి కనుక వీళ్ళు ఉన్నట్టయితే వీడు ఆ వస్తువుని పొందడం అనేది జరగదు. దాని ఎందే అదే తనకి పొంది తీరవలసింది వెంటనే అనేటటువంటి స్థితి వీళ్ళు కావాలి. దానికోసం వీడు ప్రయత్నం ప్రారంభించాలి, తత్పరుడు కావాలి వీడు. కనుక మొట్టమొదటిది శ్రద్ధ, రెండవది తత్పరః. మనం చీకటి తొలగడం కోసం ఇంట్లో ఒక ప్రమిద పెట్టి దాంట్లో నెయ్యి పోసి దాంట్లో ఒత్తులు పెట్టి వెలిగించాం. వెలిగించడం మొట్టమొదటి చేయాల్సిన పని. రెండవది ఆ వెలిగినటువంటి దీపం ఆరిపోకుండా ఉండడం కోసం అందులో ఎప్పుడు నిరంతరం కూడా ఆ స్నేహం ఉండేటట్టు చూడాలి. ఆ తైలం లేక ఆ ఘృతం, నూనె కానీ నెయ్యి కానీ ఏదైతే మనం వెలగడానికి పోస్తామో దాంట్లో, అది ఎప్పుడు దాంట్లో ఉండేట్టు చూడాలి. దీన్ని తత్పరత్వం అంటాం. దాన్ని ఏమండి, అది లేకపోతే ఏమవుతుంది అంటే ఆ వెలిగించిన దీపం ఉంది, అది ఎంత ప్రమాదకరం అంటే దాంట్లో మనం కనుక నూనె నెయ్యి పోయకపోతే అది పోవడంతో పాటు ఆ ప్రమిదలో ఉండేటువంటి ఆ ఒత్తిని కూడా శుభ్రంగా కాల్చి మసి చేసి మరిగిపోతుంది. అది నువ్వు కనుక దాంట్లో నిరంతరం అలాగ ఆయిల్ పోస్తూ ఉన్నట్టయితే ఆ ఒత్తిని అది పాడు చేయదు, తను వెలుగుతూ ఉంటుంది, చీకటిని కూడా తొలగిస్తుంది, నీకు హాయిగా సాక్షాత్కారం కలిగేటట్టు చేస్తుంది అన్నమాట. ఇది తత్పరత్వం అంటారు. కనుక దాన్నే సతతము మననం చేస్తూ తద్విషయక ప్రయత్నం రెండవది కావాలి. దానికంటే ఇతరమైనటువంటి వాటి ఏంది వీడు కాస్త రుచి తగ్గి ఉండాలి, ఇతర విషయ విముఖత వాడిలో ఉండాలి అన్నమాట. ఉంది. దాని తర్వాత సంయతేంద్రియ,
ఇంద్రియముల యొక్క స్వైర సంచారాన్ని కూడా అరికట్టాలి. ఏదైనా ఒక విషయాన్ని బాగా పాడాలి అని ఒక వ్యక్తి కోరిక ఉందనుకోండి, అంటే వాడికి స్వాధీనంలో ఉండాల్సిందే కంఠం కదా, అంటే దీన్ని బాగా సాధన చేస్తూ ఉండాలి. బాగా సాధన చేయాలని వీడికి ఎప్పుడేది అనిపించిందో గొంతుకను పాడు చేసే ఆహార పదార్థాలు తినడం మానాలి ముందర. దాని ద్వారా గొంతుకుని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి. శుభ్రంగా పులుపు తినేస్తానంటే శుభ్రంగా కారం తినేస్తాను, మరో శుభ్రంగా తినేస్తానంటే మన్నాటికి గొంతు కాస్త పోయి ఊరుకుంటుందంటే అదాగలిగి గానం సాగనే సాగదు. కనుక మొట్టమొదటి ఏవైతే తన యొక్క లక్ష్యాన్ని పాడు చేస్తాయో అలాంటి వాటిని దూరంగా ఉంచాలి. రెండవది కృషి చేయాలి. వాడు చెప్పేటండి, గురువుగారు చెప్తారు అబ్బాయి ఇలాగా దీన్ని అనగననగా రాగము అతిశయించుచునుండు అంటూ ఉండంటే వాడు అంటూ ఉండాలన్నమాట. వాడు అలా రాగం తీస్తే మనవాడు చెప్తుంటారు బాగా రాగం కావాలంటేట మంచి శీతాకాలంలో రాత్రిపూట కొండ నిండా నీళ్లు పోసి దానిపై ఆకాశంలో అంటే పైన ఎక్కడో ఓపెన్ ప్లేస్లో పెట్టి రాత్రి ఆ పడ్డ మంచు చేత బాగా చల్లబడ్డ ఆ కొండని తెల్లారుగట్ట లేచి 4 గంటలకి గట్టిగా కాగలించుకున్నట్టయితే గొంతుకులో గమకాలు వాటంతటే వస్తాయి పొమ్మన్నారు. అంటే అప్పుడు వాడికి ఇవన్నీ వస్తాయన్నమాట వాడికి. అలాగా నువ్వు మొట్టమొదట దాన్ని రావడానికి కావలసినట్టుగా నువ్వు సాధన చెయ్యాలి. అయితే అది రావాలి ముందు నీలో కోరిక ఉండాలి. కానీ కోరిక మొదటిది, సాధన రెండవది, దాన్ని పాడు చేసే వాటి ఎంచు వైముఖ్యం మూడవది అన్నమాట. ఈ మూడు ఉన్నప్పుడే వాడిగా గొంతుకు స్వాధీనమవుతుంది. ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రమే వాడికి కావలసినటువంటి విషయం వాడికి అవగతమవుతుంది, జ్ఞానం కూడా లోపల నిలుస్తుంది. కనుక దీపానికి ఒకటి వెలిగించడం, రెండు ఎప్పుడు కూడా దాంట్లో ఆ ఇంధనం ఉండేటట్టుగా చూసుకోవడం, మూడవది ఇటునుంచో అటునుంచో ఏ గాలో వచ్చి దాన్ని ఆర్పేయకుండా చూసుకోవాలి. కనుక గాలి చేత అది చెదరకుండా ఉండేటట్టుగా పైన దానికి ఒక కవచాన్ని లేక ఒక చిమ్నీని ఏర్పాటు చేయడము, అయితే గాలి లేని చోట గాలి ఎక్కువగా దీన్ని పాడు చేయనటువంటి చోట ఆ దీపాన్ని పెట్టడము ఎట్లాగైతే చేయాలి. అయితే గాలి లేని చోట ఎక్కడ ఉంటుంది, కనుక అంతటా గాలి ఉండనే ఉంటుంది. కనుక మనం చేయాల్సింది గాలి లేని చోట పెట్టడం కాదు, వచ్చే గాలి దాన్ని పాడు చేయకుండా ఉండేట్టుకు దాని చుట్టూ ఏదైనా ఒక రక్షణ కవచాన్ని మనం ఏర్పాటు చేసినట్టయితే, అంటే ఇతరమైన వచ్చి దాన్ని పాడు చేయకుండా ఉండే వసతి కనుక మనం కల్పించగలిగితే ఆ దీపం హాయిగా వెలుగుతూ ఎట్లయితే ఉంటుందో అలాగైతే అలాగే మనకు గురువు ఉపదేశం చేసినటువంటి ఆ జ్ఞానం కూడా మొట్టమొదట మనకి త్వర ఉండాలి. రెండవది దాన్ని పాడు చేసేటువంటి విషయాలు దాని దరికి చేరకుండా చూసుకోవాలి, దీనికి ఏ రకమైన ఆటంకాలు రాకుండా చూడాలి. దానివైపు సాధన మనం ప్రారంభించాలన్నమాట. సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా, అప్పుడు మాత్రమే వాడికి ఆత్మవిషయకమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. అది గతంలో మనం అనుకున్నామే, విశ్వామిత్రుడు ఉపదేశం చేసినటువంటి అస్త్రాలన్నీ రాముడి చుట్టూ రూపాన్ని ధరించి అతనికి ఎట్లాగైతే సాక్షాత్కరించాయో అట్లాగే గురువుగారు మనకి ఉపదేశం చేసిన జ్ఞానం కూడా ఇది ఎదుర్కొండా మనం చూస్తున్నాం అన్నంత స్పష్టంగా మనకి సాక్షాత్కరించినట్టు అనిపిస్తుంది అన్నమాట. ఓహో నేనంటే ఇది కాబోలు అని తెలుస్తుంది. మన గతంలో అనుకున్నామే, అన్ని భూతములని కూడా నీవలే, అలాగే అన్ని భూతములు నాతో సమానంగాను నువ్వు చూడాలి అని. అలాంటి సాక్షాత్కారం దానికి ఏమంటారు, దానికి అంటే అపరోక్ష సాక్షాత్కారం అని దానికి ఒక సాంకేతికమైన ఒక పదాన్ని మన పెద్దలు వాడుతూ ఉంటారు. అదిగో అది కలుగుతుంది, అప్పుడు మాత్రమే పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి, గొప్ప ఆనందాన్ని అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని నువ్వు పొందిన వాడివి అవుతావు. అచిరేణ అధిగచ్చతి, వెంటనే పొందుతావు, ఇప్పుడు నీకేం ఆలస్యం లేనే లేదు. గతంలో కాలేన విందతి అన్నాడు, ఎప్పటికో దొరికితే దొరకచ్చు అన్నాడు. అమో అని పాపం మనస్సు బాగా దిగులు పడిపోయింది అర్జునుడికి. కానీ స్వామి చెప్తున్నాడు నీకేం దిగులు అక్కర్లేదు, ఇదిగో సాధనాలు చెప్తున్నాను నీకు, ఇతర సులభ ఉపాయాలు చెప్తున్నాను, వీటిని కనుక పట్టుకున్నట్టయితే నీకు వెంటనే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందయ్యా అంటూ జ్ఞానం మనకి స్థిరపడే విధానాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ శ్లోకంలో ఉపదేశం చేశాడు. ఇది లేనివాడికి ఏంటవుతుంది, శ్రద్ధ లేదండి వాడికి ఏంటవుతుందో తర్వాత శ్లోకంలో వివరిస్తాడు. జై శ్రీమన్నారాయణ.